ధనరాజ్ అడిగిన ప్రశ్నలకు మాయలో పడి తన మనసులో మాటలు విప్పేసిన శ్రీముఖి. ఓకే, నువ్వు ఒక అబ్బాయికి ముద్దు పెట్టావు, ఓ నలుగురు పేర్లు చెప్తాను, అందులో అబ్బాయి ఉన్నాడా లేకపోతే నలుగురికి పెట్టావా? ఓకే, అకుల్, రవి, ప్రదీప్, లోబో. పెట్టా. ఎవరికి? రవికి. నేను అంటుంది ఓ రవి కూడా రాస్తారా, అది అందరికి తెలిసిన విషయం కదా. సరే, అది తీసేద్దాం. సుధీర్, నువ్వు ముద్దు పెట్టడానికి కూడా పనికిరాడాడు. అలా కాదు సుధీర్, నువ్వు చూస్తూ ఉంటావు షో, నాకు తెలిసి ఇది ఇప్పటికే చాలా అన్నయ్యలాగా. సుధీర్ నువ్వు నాకు అన్నయ్యలాగా. సుధీర్ నువ్వు అంటే వాడు అనుకోవాలి కదా. వాడు అనుకుని అనుకోకపోయి నేను ముద్దు పెట్టలేదు, పెట్టను. ఓకే, రవికి పెట్టావు కదా, ఎలా అనిపించింది? థాంక్ యూ మిత్రమా, షార్ట్ ఫిల్మ్ లో పెట్టాను. అదే అమ్మా, అప్పుడు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? డైరెక్టర్ కి ఓకేయా కాదా అని అడగాలనిపించింది. అది వన్ మోర్, టూ మోర్, త్రీ మోర్ లాగా ఏమైనా అయినా ఫస్ట్ దానికి ఓకే చేసి 23 టైమ్స్ అయిందని బయట టాక్. నిజమే కదా? టూ మోర్ అయ్యింది. రెండు సార్లు అయిందా? ఎందుకు ఫస్ట్ టేక్ లోనే ఓకే చేయలేదు? అంటే ఒకసారి ఇక్కడ, ఇంకోసారి ఇక్కడ. అయితే ఫస్ట్ టేకే ఓకే. అంటే నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ముందు పెట్టడంలో. నేను పెట్టలేదు, వాడు పెట్టాడు. అంటే పెట్టించుకోవడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సినిమాలో హీరో హీరోయిన్లు పెట్టుకుంటున్న ముద్దులు వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ వల్ల పెట్టుకుంటున్నారా? నేను మాట్లాడుతుంది రవి శ్రీముఖి గురించి, హీరో హీరోయిన్స్ గురించి కాదు. కానీ నువ్వు ఎమోషన్ అవుతున్నావు, ఎందుకు ఎమోషన్ అవుతున్నావు? రెస్పాన్స్ చూసి. ఓహో, రెస్పాన్స్ కోసం మీరు ఎమోషన్ అవుతారా? అంతేగా. అకుల్ ని నీ కో యాంకర్ గా దేశముద్దులో పెట్టుకున్నప్పుడు అసలు నీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి అకుల్ మీద? ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు అకుల్ నా కో యాంకర్ అని అన్నప్పుడు, హమ్మయ్యా ఈ రవి శ్రీముఖి అనేది వెళ్ళి కొత్తగా అకుల్ శ్రీముఖి అనేది స్టార్ట్ అవ్వే. ఎవరితో ఒకరితో కావాలి మీకు అయితే? అంటే తను అమ్మయ్య అది వెళ్ళిపోతుందిలే అనలేదు, మళ్ళీ ఇది ఒకటి యాడ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఇక్కడికి వచ్చి ఈ క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పి నా షోలో ఫస్ట్ గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమన్నా నేను అడగాల? ఇంకోసారి షోకి వస్తే నా తప్పు తీసుకోండి. ఓకే శ్రీమిక్ గారు, చూసారా, ఏ గెస్ట్ అయినా మనం పంపిస్తాం, మన దగ్గరికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు.